మన గురుదేవుడైన విశ్వ పితామహ సుభాష్ పత్రిజీ, స్వర్ణమాల పత్రిజీ దంపతులకి అనంత కోటి వందనాలండి. ఈ రోజున ఈ జూమ్ క్లాస్ సర్వీస్ చేస్తున్న పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞతలండి. ఆత్మ బంధువులైన మనందరం ఈరోజు ధనుర్మాస ప్రారంభం రోజున కలవటం చాలా ఆనందంగా ఉంది. వాణి మేడం గారు కూడా ధన్యవాదాలు. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న మేడం గారి పేరు తెలియదు, ఆ మేడం కూడా ధన్యవాదాలు. ఓకే మేడం, నా పేరు సిద్ధా వెంకట పద్మావతి అండి, మాది ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మన గురువు గారు చెప్పిన చిన్న చిన్న కొటేషన్స్ ద్వారానే మనం అద్భుతంగా ఎదుగుతున్నాము. దివ్యంగా ఈ రోజున ప్రతి ఒక్క మనిషికి కూడాను ధ్యానం చేయనప్పుడు ఏదో ఆలోచన, ఏదో తపన, ఎతుకులాటగా జీవితాలు గడిచినాయి. కానీ ఈ రోజున ఈ ధ్యానం ద్వారా ఆత్మ బంధువులందరం కూడా ఒక చోట కలవడం, ఈ జూమ్ సెక్షన్ ద్వారా కానీ అద్భుతమైన ఆనందానికి గురవుతున్నామండి అందరం కూడాను. అంతకుముందు సంతోషానికి గురయ్యాం మనం. పరిమితమైనది సంతోషం అనేది, ఆనందం అనేది అద్భుతంగా మన అంతరంగంలోంచి వచ్చేది. ఆ దివ్యమైన ఆనందాన్ని మన గురువుగారు మన లోపలే ఉంది అనుక్షణం మన గురువుగారిని పత్రిజీ 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 అని అంటున్నాం. పత్రిజీ అంటే ప్రాణంలో త్రిశక్తే జీవించి ఉన్నది, నీ లోపలే ఉన్నది అనే అద్భుతమైన మన గురువుగారి పేర్లోనే ఉంది. పదే పదే సృష్టి మనల్ని పలికిస్తుంది. మనకి గురువు అనేది నమ్మకం. నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఓడిపోకూడదండి. నమ్మకం మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళొద్దండి. నమ్మకం లేకపోతే దిగజారిపోతుంది. సృష్టిలోనే ఆశ అనేది ఉంది. భగవంతుడికి కూడా, పరమాత్ముడికి కూడా, సృష్టికి, విశ్వానికి ఆశ లేని జీవి లేడు. ఆశ ఉండొచ్చు, ఆనందం కలిగించే ఆశలతో ఎదగాలి మనం. అంతేగాని ఆశ అనేది మనకి ఎప్పుడు కూడాను ఎదగడానికి కనిపించేది గురువుల దగ్గర ఉంటే, గురువు ఉంటే. గురి లేకపోతే, గురువు లేకపోతే గుడ్డి విద్య లాంటిది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, అందరం కూడా ఈ రోజున విశ్వానికి దాసోహం అవ్వాలని ప్రతి ఒక్క సమస్త కూడాను మనం విశ్వంలోంచి వచ్చాం. విశ్వానికి యొక్క కృతజ్ఞత భావంతో మనం ఎంతో అద్భుతంగా ఈ రోజున దివ్యమైన జ్ఞానాన్ని అందుకోవాలి అని అంటే గురువు గారు చెప్పినట్లు ధ్యానం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, స్వాధ్యాయం చేయాలి. మాట మీద ఎరుక అనే కాన్సెప్ట్ ఈరోజు గురువు గారు మనకి ఎంతో అద్భుతంగా నేర్పుతున్నారు. మనం ఏం మాట్లాడుతున్నాం, ఎదుటివాడు ఏం మాట్లాడుతున్నారని ఒక సాక్షిగా గమనించినప్పుడు మనం ఎదుగుతాం. ధ్యానం వల్ల స్థిరత్వం వస్తుంది, దివ్య జ్ఞానం వస్తుందండి, దివ్య బుద్ధి వస్తుంది. జ్ఞానం ఉంది అని మనం అనుకుంటాం, కానీ గురువు సాంగత్యంలో ఉన్నప్పుడు మన మాట మీద మనకి ఎంతో ఎరుక అనేది వస్తుంది. ఉన్నది లేని కూడా మనకు అర్థమవుతుంది. లోక కళ్యాణానికి, విశ్వ కళ్యాణానికి అని కూర్చున్నప్పుడు మనం దివ్యంగా, అద్భుతంగా మన ఎదుగుదలకు ఈ ధ్యానం ఎంతో ఉపయోగపడుతుందండి. మనందరికీ తెలిసిన విషయమే, కానీ మరొకసారి మరలా మరలా చెప్పుకుంటూ ఉన్నాం. ధనుర్మాసంలో కూడా గోదాదేవి, ఆ జగన్మాత కూడా, ఆ తల్లి కూడా చక్కగా ఒక్కొక్క రోజున ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక గోపికిని లేపింది అని అంటారు. ఆ గోపికిని లేపి ఆవిడ కూడా ఇలాగే జానప్రచారం చేస్తుందండి చక్కగా. ఆవిడ కూడా శ్రీరంగనాథుడు అని అంటారు.
గురువులున్నప్పుడు ఒక రకం, గురువులు దాటిన తర్వాత ఒక రకం ఉంటుంది. ఆ రంగనాథుడు, శ్రీరంగనాథుడు అంటే కాలసర్పం మీద హాయిగా పడుకొని ఆ లక్ష్మీదేవిని కూడా దాసోహం చేసుకున్నవాడు. ఆమె కూడా మూలాన్ని పట్టుకుంది. ఈ 30 రోజులు కూడాను ధనుర్మాసము అని అన్నారు. ధనుర్ అంటే బాణం, ఎక్కడికేస్తే అక్కడికి వెళ్ళిపోయింది. మన సంకల్ప శక్తితో ఈ ధ్యానం చేస్తే కొన్ని రెట్లు ఎంతో అద్భుతంగా ఎదుగుతాం. ఒక జగద్గురువులు మాత్రమే ఈ మార్గదర్శకానికి అద్భుతంగా పెడతారండి. మన గురువు గారు కూడా జ్ఞానమహాచక్రం కూడా అద్భుతంగా ఈ టైంలో పెట్టారండి. మనందరికీ తెలుసు కాస్మిక్ ఎనర్జీ వస్తుందని, యూట్యూబ్లో ఎన్నో విధాల విశ్వంత కనెక్షన్ అవ్వాలి, చెందాలి అని అనుకుంటారు. అన్నీ చెప్తున్నారు, అన్నీ కరెక్టేనండి. సనాతన ధర్మంలో మనకి ఎప్పటి నుంచో ఉన్నాయండి అది. ఆలోచనల వెంట వెళ్లకుండా మనం చక్కగా శ్రద్ధగా గురువు చెప్పేది వింటూ మన సాధనలో మనం ఎక్కడి నుంచి వచ్చాం, దేనికి వచ్చాం అనేది కూడా అద్భుతంగా అర్థమవుతాయండి. మన గురువు గారు మనకి ఎప్పుడైనా ధ్యానంలో ఆహారం ఇచ్చారు అని అంటే అసలుగా ఇచ్చారంటే అసల వర్క్ చేయించుతారు, బాహ్యంగా ఇచ్చారంటే బాహ్య వర్క్ చేయించుతారు. అదండి అద్భుతంగా. మానవుడే మహనీయుడని మనందరికీ తెలుసు. మానవ దేహం ఉన్నప్పుడేనండి మనకి చక్కగా 3వ కన్నున్నది, దివ్య నేత్రాలు చూడగలుగుతారు. ఈ దేహం లేకపోతే ఏది దర్శించలేరండి. అందుకనే భగవద్గీతలో మన కృష్ణుడు చెప్పింది, దేహమే దేవాలయం, జీవుడే దేవుడు, ఆత్మే పరమాత్మ అని. ఆలోచనల వెంట వెళుతున్నప్పుడు ఒకే చోట మనం కూర్చొని ఉన్నా ధ్యానశక్తి లేకపోతే అందదండి. ఆ ధ్యానశక్తి ఉన్నప్పుడు ప్రతి దాంట్లో మనం విజయాన్ని సాధించగలం. విజయాన్ని సాధించాలి అంటే అద్భుతంగా, కృషి ఉంటే మనుషులు ఋషులు అని అంటారు. ఆ ఋషితత్వమే చాలా అద్భుతంగా మనం ఈ రోజున ధ్యానంలో అందరం కలిసామండి. దివ్యంగా ప్రతి ఒక్క మనిషి కూడా దేహం ఉన్నంత కాలం సందేహాలు ఉంటాయండి. ఈ రోజున జామ్ జగత్, పిరమిడ్ జగత్ అంతా అద్భుతంగా తయారైపోయింది. ప్రతి ఒక్కరికి కూడాను ఈ రోజున మనం ఆనందాన్ని ఇవ్వడానికే ఇష్టపడుతున్నామండి. అంతకుముందు ఆనందం అంటే తెలియదండి, పరిమితమైన వాటికే మనం ఆశించం. ఈ రోజున లోక కళ్యాణానికి, విశ్వ కళ్యాణానికి దివ్యంగా మనం ఎంత వర్క్ చేయగలుగుతున్నామంటే మనం సామాన్యులం కాదు కదండి. డౌట్లు వెంట వెళ్లకుండా సాధన చేసేవాడే గొప్ప యోగి అండి. యోగత్వం అంటే ఆత్మతో తనకు తాను కలిసి ఉండడం. ఆత్మతో కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందండి, మన అంతరాత్మ చెప్పే సందేశాలని మనం వినగలుగుతాం. అదే పరమాత్మ తత్వం అండి. ఒక్కొక్క రోజున ఒక్కొక్క గోదాదేవి పాసురాలని చెప్పింది. ఈరోజు మనం ధ్యానంలో అద్భుతమైన ఒక్కొక్క రోజున ఒక్కొక్క అనుభవ జ్ఞానాన్ని మనం పొందుతూ ఉన్నాం. ఆ అద్భుతమైన జ్ఞానాన్ని పొందడం కోసమే మనం ఈ భూమి మీదకి వచ్చాం. ఒక్కొక్క జన్మకు ఒక్కొక్క విశేషత ఉంది. ధ్యానం ద్వారానే నేను అద్భుతంగా సాధించగలిగానండి. కానీ ధ్యానం చెయ్యకముందు కూడా నాకు అన్ని అనుభవాలు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా కలల్లోనూ పటాల ద్వారానే మనం అనుకున్నాము. కానీ అది కాదండి, ధ్యానం అనే ద్వారా మాత్రం అద్భుతంగా మనం గ్రహించగల శక్తి వచ్చింది. ఏ లోకాలనైనా దర్శించగలము, ఏ దేవతలనైనా దర్శించగలము, సందేశాలు వినగలము, వినిపిస్తుంటవి మనకి, మనందరికీ తెలిసిన విషయాలు.
కానీ మనం ఈ నడిపే క్లాసులన్నీ కూడా మన యొక్క అభిప్రాయం కొత్త వాళ్ళు చూసినప్పుడు ఓహో ఇలా ఉన్నాయా ఈ భూమి మీద ఇలా జరుగుతున్నాయా అనే ఒక అవగాహన కోసం గురువు గారు మనకు చెప్పిస్తున్నారండి. గతంలో మనం విగ్రహాల్లోనే దైవాన్ని చూసామని తప్పితే దైవం అనేది ఎక్కడో ఉందనుకున్నాం. ధ్యానం అంటే ఒక కుటుంబ సభ్యులకు కాదు సన్యాసులకు మాత్రమే అనుకున్నాం. సన్యాసి అంటే సన్యసించడం అంటే అక్కర్లేని దాన్ని వదిలేసి కావాల్సిన పట్టుకోవటమే యోగం అండి. యోగానికి నిర్వచనం అండి ప్రతి ఒక్కళ్ళం కూడాను ధ్యానం ద్వారా సత్సంగం చేసినప్పుడు ఒక్కొక్కళ్ళ అనుభవాలు విన్నప్పుడు మనలో ఎంకరేజింగ్ మెంట్ వస్తాయండి. నేను కూడా ఇది సాధించాలి ఇది చెందాలి అనని గతంలో మనకి ఒక సన్యాసులకి హిమాలయ గురువులకి వాళ్ళంటే కుటుంబాలు లేకుండా సాధించారు మనం కుటుంబం ఉంది అనని ఒక దుఃఖానికి తెలియకుండా ప్రతి ఒక్కళ్ళకి ఎదగాలని కోరుకున్నా మనం అలా ఆగిపోయాం. ఈ రోజున ఇంతటి దివ్యమైన యోగ్యత ఒక ధ్యానం ద్వారా ఆ గురువు ద్వారా మన నమ్మకం మన ద్వారానే కదా. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఋషి అంటే మూడో కన్ను తెరిచిన వాడే. ధ్యానంలో నాడి మండలం శుద్ధిని గురుగారు చెప్తారు. అనేక రకాల జబ్బులు అనేక రకాలుగా మనం వింటూ ఉన్నామండి అందరి రకరకాలుగా. ఎంత అద్భుతంగా సున్నితంగా మన గురువు మనకు అందించాడండి. శ్వాస మీద ధ్యాస అనేది ఒక్కటి, మనం పుటకతోనే అది బిగినింగ్ ఎండింగ్ శ్వాస, మధ్యలో ఈ తతంగం అంతా ఆడుతుంది నాటకం. ఈ దివ్యనేత్రం అనేది ఒక శివపార్వతులకే మనం అనుకున్నాం, నిజానికి సకల జీవకోటి రాశికి ఉందని మనకు అర్థమైపోయింది కదా. ఆ డౌట్లు అన్నీ మనకు క్లియర్ అయిపోయినాయి. దేహం ఉన్నంత కాలం సందేహాలు ఉంటాయండి, సందేహాలు గురి కాకూడదండి. అది జరిగిందా లేదా అని అన్న ఆలోచన భావన మనకు రాకూడదు. ఈ ధ్యానం ద్వారా అనేక ఒక్క మూడే మూడే కాన్సెప్ట్ మన గురువు చెప్తారండి. మూడే మంత్రాలండి, మరొక మంత్రం లేదు. ఆ మంత్రాలు మూడు ఏమిటండి? ధ్యాన జగత్, స్వాధ్యాయ జగత్, సజ్జన సాంగత్యం జగత్. వీటి ద్వారానే గురువు మనకి ఎంతో అద్భుతంగా ఈ రోజున విశ్వంతో ఎలా కనెక్షన్ అవ్వాలనేది, ఎలా దేవతలతో కనెక్షన్ అవ్వాలనేది. ఆ శివుడు ఎక్కడో లేడు, శివ అంటే శిరసిన వాయు రూపమై ఉన్నాడు అనని. యమనిమాలన్నీ కూడా నేర్పేవాడు తానే ఉన్నాడు అనని. అందరూ శివుళ్ళమే, అందరూ శివపుత్రులమే, శివబిడ్డలమేనండి. మనందరికీ కూడాను ఈ దేహం అనే దేవాలయంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క దేవతలుగా ఉన్నారు. అందుకనే మన సనాతన ధర్మంలో ఈ దేహానికి చాలా ప్రాముఖ్యత ఉంది. గుడ్డి ధృతరాష్ట్రుల్లాగా ధ్యానం చేయకపోతే ధృతరాష్ట్రుడు కూడా కళ్ళుండి కూడా గుడ్డివాళ్ళలాగా చూపించాడు వ్యాస భగవానుడు. మరి కళ్ళుంటే గుడ్డిగా ప్రవర్తిస్తున్నారు. అందుకనే మన గురువుగారు చెప్తున్నారు, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు చెప్పకు అనని. మాట్లాడటం ఒకటి మళ్ళీ కూడా ప్రత్యేకంగా చెప్తారండి. నాలుగో కోతిని కూడా వచ్చింది. కళ్ళుండి గుడ్డివాళ్ళు అనంటే చక్కటి దృశ్యాలు చూడటానికి మన కళ్ళు, ప్రకృతిలో ఎన్ని అందాలు ఉన్నాయండి, మనకి ఎంత అద్భుతంగా ఉందండి ఆ ప్రకృతి మాదిరి. మనం లక్ష్మీ స్తోత్రంలో కూడా మనం చెప్తాం కదా, ప్రకృతి ఆయన మహా. ప్రకృతిలోంచి వికృతి పుట్టింది. వికృతి పుట్టడం అంటే పుట్టడం, పండిపోవడం, రాలిపోవడం. వికృతి అంటే మనం కూడాను ఏదైనా ఆపగలమా? కొన్ని ఆపలేమండి. ముసలితనం రాకుండా ఆపగలమా? మన అవయవాల్ని
మార్పు చెందకుండా ఆపగలమా? కంటి చూపే కాదు, పంటిని కంటిని ఇవన్నీ కూడా. ఒక యోగులకు మాత్రమే అని అంటారు, యోగులు కూడాను మార్పు వస్తుందండి. వాళ్ళకు కూడా తెల్లగా స్వచ్ఛమైన హెయిర్ వస్తుందండి. వాళ్ళు ఆపితే వాళ్ళకు వస్తే అందం జ్ఞానం అండి, మనకు వస్తే పరిమితం అని. ఆ పరిమితాన్ని కూడా దాటచ్చు మన గురువు గారు మనకి ఈ రోజున పక్కాగా చెప్తున్నారు. 1000 సంవత్సరాలైనా, 100 సంవత్సరాలైనా, 200 సంవత్సరాలు నీ ఇష్టం, నువ్వు ఉండొచ్చు అని. దానికి ఉండాల్సిన సాధన కూడా చెప్తున్నారు మనకి గురువు గారు. చిన్న చిన్న మాటలతోనండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో విజయాన్ని సాధిస్తున్నారండి. ఎంత అద్భుతమైన సాధన అండి. ఒక ఫీజు కట్టే పని లేదు మనకి, ఒక రీసెర్చ్ చేయాలండి, ఒక కెమికల్ రియాక్షన్ గా మనకి లేదండి. ఆ యొక్క జ్ఞాన శక్తి వల్ల ఏ కెమికల్ రియాక్షన్ మన మీద ప్రయోగం జరగదండి. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక మెడిసిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్ ఉండదామని వాళ్ళు బ్రాకెట్లు పెడతారండి, అది మా బాధ్యత కాదు అని. కానీ ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ లేదండి. ధ్యానంలో పొందలేందంటే ఏది లేదండి. ఆ త్రిశక్తి మన దగ్గర లోపలున్న ఆ శక్తితో అనుసంధానం అయితే మనకి జ్ఞాన సంపద, బుద్ధి సంపద, శక్తి సంపద వస్తుంది. బల సంపద ప్రాపంచికం ఉందండి, ప్రాపంచిక దేహానికి సంబంధించి. ఈ రోజున మనం మాట్లాడుతుంటే ఒక మధురముగా ధ్యానం వాళ్ళందరం కలిసినప్పుడు ఆత్మబంధువులుగా ఒక చిలక పలుకుల్లాగా మాట్లాడుతున్నారు. ఎవరిని పలకరించినా ఎంత అద్భుతంగానో మాట్లాడుతున్నారు. అంతకుముందు మాట్లాడతారండి, కానీ ఎదుటివాడు వినడానికి కూడా ఇష్టపడరు, కొంతసేపే వింటారండి. ఈ ధ్యాన శక్తి అనేది ప్రతి మాటను వినడానికి ఇష్టపడుతున్నాం, అంగీకరించడానికి ఇష్టపడుతున్నాం, ఎదగడానికి ఇష్టపడుతున్నాం. అటువంటి మాటలే మనం మాట్లాడుతున్నాం, అటువంటి వాటిని అంగీకరిస్తున్నాం, అట్లాగే మనం ఎదుగుతూ ఉన్నాం. ఈ ధ్యానం ద్వారా నాకు మాట మీద ఎరుపు నేను చాలా అద్భుతంగా సాధించుకున్నానండి. గురువు గారు చెప్పినట్టు మాటని సరిచేయమని కూడా చెప్తారండి. అద్భుతంగా మాట్లాడేటప్పుడు నాతో ఎవరన్నా ఎరుకతో మాట్లాడతానండి, ఎరుకగా వారు ఏదన్నా పొరపాటునున్నా ఏమనుకోవద్దు, ఇలా అనుకోండి, ఇలా చెందండి అని ప్రేమతత్వంతో చెప్పే స్థితికి ఎదిగామండి మనం. ధ్యానం అనేది ఎంత అద్భుతంగా మన జీవితాల్లో ఉపయోగపడుతుంది, ప్రాపంచిక జీవితానికి, ఆత్మ ప్రయాణానికి, మనోమయ స్థితికి, అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఆ మనోమయ స్థితిని గతంలో మనసుండి ఒక చిన్న మాటకు కూడా మాట్లాడలేకపోయినా పక్కకెళ్ళి దుఃఖించేవాళ్ళు. ఈరోజు దుఃఖించడానికి ఎవరు ఇష్టపడల? అది ఎందుకు? మన గురువు గారు చిన్న కొటేషన్ ఇచ్చారు, బ్రతకంటే ఆట అంట ఒక పాట అంట అని. ఆట పాట ఎట్లా ఆడాలి జీవితం అంటే, పాట అంటే అద్భుతంగా ఎలా మాట్లాడాలి అని. పాట మాట ఆట, ఒక్కొక్క ఆటలో ఒక్కొక్క విశేషత ఉంది కదండి. చెస్ ఆడితే ఒక రకం, క్రికెట్ ఆడితే ఒక రకం, రకరకాల ఆటలు ఉన్నాయండి, ఎన్నో రకాల ఆటలు. వాటిల్లో కూడా గమనిస్తే అద్భుతంగా ఉంటుంది. గతంలో చెస్ వచ్చిందండి మనకి, రాజుకి ఎత్తుకు పై ఎత్తు వేయడానికి. క్రికెట్ అనేది ఒక డ్రీమ్ లాగా తయారయ్యి విన్నర్ కావడానికి గోల్ అనేది ఎలా ఉంటుందని, ఎంతమంది ఎలా చేస్తున్నారు, ఆ అద్భుతంగా ఆ సబ్జెక్ట్లోకి వెళ్తుంది. దాంట్లో కూడా ఆధ్యాత్మికత ఉంది. ప్రతి ఆట ప్రతి గురువులు కూడా తెచ్చేది ఆధ్యాత్మిక ఆటలేనండి. అది కాకపోతే ఆట ఆటగా చూసినప్పుడు అర్థం కాదు, అది జ్ఞానంతో గమనించినప్పుడు ఆ దివ్యమైన ఆట అర్థమవుతుందండి. నిజానికి ఈ రోజున మనం దేవకీ దేవకన్నా మనం ఎవ్వరం కూడాను ఈ భూమి మీద కష్టపడుతుంది లేదండి. దేవకీదేవి తన భర్త సహాయంతో ఈ భూమి మీద వచ్చినందుకు ఆ శ్రీమన్నారాయణ కనడానికి ఎంతమంది బిడ్డల్ని ఆ నరకాసురుడు లాగా ఆవిడ గాని ఈ దేవకీదేవి గాని కంసుడు చేసిన పనికి దుఃఖించకుండా బిడ్డల్ని కంటూనే ఆవిడ
ఆ లోక కళ్యాణానికి ఆ శ్రీమన్నారాయణ దిగడానికి ఆ తల్లి సహనం అనేది ఎంత అద్భుతంగా జన్మనిచ్చిందండి. మన బంధువు కాదు, మన చుట్టాలు కాదు, ఏది మనకు తెలియదు, కానీ మనం అంగీకరిస్తున్నాం కదా. ఆ దేవకి దేవతో పోటీ పెట్టుకొని మనం ఎదగాలండి. ఇద్దరు కూడా ఆ జైల్లో ఉండి ఆ కంసుడు పెట్టినందుకు ఇద్దరు కూడా భార్యను అవమానించిన వసుదేవుడు అండి. నీ తోబుట్టు ఇటువంటి వాడు అని, బంధువర్గంలో తోబుట్టుకు వరుస అయిన వాడే కదా నిజానికి. కానీ ఆయన ఎంత సహనంతో భార్యని, భర్త ఇద్దరు కూడాను ఎంత సహనంతో ఉన్నారో అని. బాంధవ్యం అంటే బంధుత్వాన్ని సమయస్ఫూర్తిగా ఈ లోకానికి వచ్చిన కార్యక్రమాలకి ఆదర్శంగా తీసుకుండడానికి ఉపయోగించుకున్నాను. ఎంత అద్భుతంగాను ఎప్పుడు కూడాను సుఖపడిన వాడితో అంటే అది ప్రాపంచిక జీవితమేనండి. నిజానికి సుఖపడాల్సిందే, కానీ ఒక జ్ఞానికి యోగికి సమస్యలు వస్తాయి. మనం తెలుసుకోవాల్సింది ఒకటేనండి, ఒక క్రీస్తుకు ఉంది, క్రీస్తుకు మేకులు కొట్టారు, ఆయన గుర్తించాడా? ఆయన ఏమన్నాడు, ఈ మానవులకి ఏమి తెలియదు, ఓ పరమాత్మ వాళ్ళని క్షమించండి అని అడిగాడు. ఇప్పుడు మనకు ఆ ధ్యానం ద్వారా ఏమవుతుంది, ఎవరు ఏది మాట్లాడినా వాళ్ళ అజ్ఞానంతో అలా మాట్లాడుతున్నారని పక్కకెళ్ళిపోయే స్థితిగతులతో మనం అందరం ఎదుగుతున్నాం కదండి. ఈ భూమి మీద ఒక క్రీస్తులాగా ప్రవర్తిస్తున్నాం మనం, ఒక దేవకీ దేవులాగా మనం ప్రవర్తిస్తున్నాం, ఒక వసుదేవుళ్ళలాగా ప్రవర్తిస్తున్నాం. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క ఆదర్శం మనం తీసుకున్నాం. దాన్నే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అంటారు. ధ్యానానికి కూడా టైం పెట్టాలండి, పెట్టుబడి పెట్టాలండి, ఎవరికి ఎవరు ఎదగరండి. ఈ నటించే జీవితంలో కూడా పుడిదుడుకులను అన్నిటినీ కూడా సమయస్ఫూర్తిగా దాటుతూ, అందుకనే మన గురువు గారు చక్కగా సజ్జన సాంగత్యం అని అన్నారు. అది ఎలా దాటాలనే దానికి ఇవన్నీ కొటేషన్స్ మనం అన్నీ చెప్పుకున్నాం. ఒక క్రీస్తుని, ఒక దేవకీ దేవుని, ఒక వసుదేవుణ్ణి, అందరినీ అలా చెప్పుకున్నాం. ఒక గుడ్డి ధృతరాష్ట్రం ఎలా ఉంటాడు, ఒక రావణాసుడు ఎలా ఉంటాడు, వాళ్ళు కష్టపడతారండి చివరి దాకా. ఒక రావణాసుడు, ఒక రాముడు కూడా అంతమయ్యేంత వరకు ఇద్దరు శ్రమించారు. ఒక చక్రవర్తి లాంటి రాముడు ఆ రావణాసురుడు సంహరించడానికి ఎంత కష్టపడ్డాడండి. ఎవరో ఏదో అనుకుంటారని ఆయన సమాజం కోసం ఎదురు చూడాల, సమాజానికి లోబడాల, అట్లనే అహంకారం కాదండి. తన కర్తవ్యాన్ని తాను గుర్తించాడు. ఈ భోగభాగ్యాల కోసం ఈ భూమి మీదకి నేను రాలేదు, నా ధ్యేయం రావణాసురుడు సంహరించటం. రావణాసురుడు కూడా ధ్యానం చేశాడు, నిష్ప్రయోజనకుడయ్యాడు, ధర్మాన్ని తప్పాడు, సత్యాన్ని తప్పాడు, సత్యవాక్కులు లేవు. ధర్మం లేకుండా సత్యం లేకపోతే ఏ లోకంలో జరిగినా, ఈ లోకంలో జరిగినా జరగకపోయినా వ్యాసుడు సృష్టించాడు ఒక కథని అనుకున్నా, ఆ కథలో మనకు ఆదర్శం
మేడం లివ్ అయ్యారా? మేడం లివ్ అయ్యారు? మేడం లివ్ అయ్యారా? మళ్ళీ నెట్ ఏమన్నా పని చేయలేదు? లే లివ్ అయ్యిండు. కృష్ణ మేడం మేడం లివ్ అయ్యారు, మరి నెట్ ఏమన్నా సహకరించలేదా ఎట్లా? మరి అంటే ఉన్నప్పుడే నిలబడిపోయింది కదా పుష్ప, అందుకే ఏమో ప్రాబ్లం వచ్చినట్టుంది. అదే అదే, నెట్ సహకరించలేదేమో. సరే, 6:30 అయింది లే టైము, కాకుంటే ఒక 5 నిమిషాలు తక్కువ. ఓకే శశి మేడం, మీరు చెప్పండి ఏమన్నా ఒక 5 నిమిషాలు మీ మెసేజ్. ఉన్నారు మేడం? మేడం నారాయణ రెడ్డి సార్ ఉన్నారు మేడం. చెప్పండి సార్, చెప్పమనండి. నారాయణ రెడ్డి సార్, వారు కూడా లివ్ అయ్యారు మేడం. శశి మేడం మీరు ఉన్నారు? నారాయణ రెడ్డి సార్ ఉన్నారు, కో-హోస్ట్ అండి. ఉన్నారా? హ్యాండ్ చేశారు. ఓకే సార్. సార్, నారాయణ రెడ్డి సార్, నమస్తే. మీరు అన్మ్యూట్ కూడా చేయకుండా వెళ్ళిపోయినా అని చెప్పారు సార్. మిత్రులారా, కాబట్టి సమస్త జ్ఞానాల సారాంశం అంతా కూడా రామాయణంలో 3 ముక్కల్లో చెప్పచ్చు. 1వ మాట, ఎట్టి పరిస్థితుల్లో వృక్షంలాగా కలకల్లాడుతూ ఉండాలి, ముళ్ళ చెట్టు కూడా ఆనందంగా ఉంటుంది. భూమి మీద మానవుడు పసిబిడ్డలాగా నిర్మల స్థితిలో ఆనందంగా ఉండడం మొదటి మాట. 2వది, ఈ జ్ఞానాన్ని మన సౌభాగ్యకలాగా ఎంత తపన ఏదోటి మాట్లాడచ్చు తొందరగా, చూడదు దానికి 42 మంది ఉండరు అక్కడ, ఉందా లేదా అని. అలా కాకుండా మరి సనక సనానందులు ఆయన దక్షిణమూర్తి నుంచి జ్ఞానం ఎలా నేర్చుకున్నారు అంటే మౌనంగా నేర్చుకున్నారు, ఏం మాట్లాడలేదు. వాళ్ళు కూర్చుని ఏమైనా కూర్చున్నాడు, వాళ్ళ జ్ఞానం కోసము వాళ్ళు వైరాగులు బ్రహ్మకాడికి పోయిండు. బ్రహ్మ పక్కన సరస్వతి కూర్చున్నది, పెళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్ళేం జ్ఞానం అని చెప్తారని చెప్పి వదిలేశారు. విష్ణుమూర్తి కాడికి పోయినరు, ఆయన ఇంకా కనీసం ఆమె కాళ్ళ దగ్గర కూర్చోబెట్టారు, అసలు ఆయన మరికిరారని చెప్పి వెళ్ళిపోయారు. శివుడి కాడికి వెళ్ళారు, శివుడు చూసి అర్ధనర్చ తప్ప ఇంకా ఘోరమాడ, ఇది చూసాక ఇంకా లాభం లేదని వస్తున్నప్పుడు శివుడే వయమ వీళ్ళు ఇలా వెళ్తున్నారని చెప్పి 16 ఏళ్ళ యువకుడి లాగా వచ్చి దక్షిణమూర్తి లాగా కూర్చుంటాడు చెట్టు కాడ. ఆయన కూర్చున్నారు, వీళ్ళు చాలా వృద్ధులు, ఆయన చిన్నపిల్లలాగా ఉన్నాడు, ఆయన కూర్చున్నాడు, వీళ్ళు కూర్చున్నారు, అంతా అర్థమయ్యి వెళ్ళారు. అలానే ప్రాల్ బ్రంటను ఇతర దేశాల నుంచి ఎన్నో క్వశ్చన్తో రమణ మహర్షి శాస్త్రానికి వస్తున్నారు. తర్వాత చెప్పలేదు అని ఆయన అన్ని ప్రశ్నలు సమాధానాలు ఈ విధంగా. మేడం వచ్చారు, పద్మా మేడం గారు వచ్చారు. చెప్పండి. మన పద్మావతి మేడం, నిజంగా పద్మమే చూడ, వికసించిన పద్మలాగా మనం జీవించాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. మా పాముడు టీము లాహిరి 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 అని ఆ వజ్రతులమైన పడవకు మీ రథసారథులు, చక్కగా నడిపించండి అమ్మా. థ్యాంక్ యూ. ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చెప్పండి డౌట్. నక్షత్ర మిత్రులు అప్పుడు చెప్తే మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి 2 గ్లాసులో 2 పాత్రలో ఎంతో జీడిపప్పు పెట్టింది. నాకు ఆ రోజు ఏ వ్యాధి లేదు, ఆకలనే వ్యాధి, ఒకటి కూడా తినలేకపోయాను. మేడం ప్రేమ అపారము నిజంగా. వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు వాళ్ళ కుటుంబంలో దిగి వెంకట పద్మావతిగా ఉందమ్మా, అద్భుతం. మీరు నిజంగా ఆయన మీరు వేరు కాదు, అద్భుతం, మహాద్భుతం, దాన్ని మాటల్లో వర్ణించలేం. ఒక థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీరు మాట్లాడండి, ఒక 10 నిమిషాలు మాట్లాడండి, మీకోసం ఎదురు చూస్తాను. మా కంటిన్యూ చేయండి మేడం, కంటిన్యూ చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.
ప్రతి మనిషి విజయాన్ని సాధించాలని అందరికి గోల్ ఉంటుందండి, ఎవరి స్థాయిలో వాళ్ళకి. అది తప్పేం కాదు. ప్రాపంచిక జీవితమైనా ఆధ్యాత్మిక జీవితమైనా గోల్ సాధించాలంటే గురువు చెప్పింది త్రికరణ శుద్ధిగా నమ్మాలి. త్రికరణ శుద్ధిగా ఆచరణ చేసినప్పుడు మనం విజయాన్ని సాధించగలుగుతామండి. ఒకరికి నచ్చామా లేదా అని కూడా ఆలోచనలు కూడా మనకు ఉండకూడదండి. మనం చేసే సత్యమైనప్పుడు అంతా దైవానికి ఇష్టమవుతుందండి, సృష్టికి ఇష్టమవుతుందండి. ఒకరికి నచ్చే విధంగా నడవాలనుకోవడమే అజ్ఞానం అండి. ఎవరికి ఎవరు నచ్చరండి. ఈ సృష్టిలో ఉన్న పెద్ద బ్రేక్ అది. బ్రేకే వచ్చినప్పుడు ఏమవుద్ది, స్పీడ్గా వెళ్ళిపోకుండా బండి స్లోగా వెళ్ళి తర్వాత రేజ్ అవుద్ది. నచ్చే విధానం ఆలోచన, నచ్చాలన్న భావనలు కూడా ఉండకూడదండి. అందుకని మన గురువుగారు ఈ రోజున ఎదిగినా కూడా మానవుల్లో సందేహాలు ఉన్నాయి కాబట్టి గురువుగారు చిన్న మాటలోనే ఒక్క సందేశాన్ని ఇస్తున్నారు. ఎవరికో తెలియాలని ప్రయత్నం చేయకు, నీకు నువ్వు తెలుసుకుంటే చాలు అని అన్నారు. దాని అంతరార్థం ఏంటండి, ఈ దేహం వల్ల మనకి ఈ సందేహాలు కలుగుతూ ఉంటాయి, కరెక్టా అవునా కాదా నిజమా అని. మన అంతరాత్మ సాక్షిగా మనకు తెలుసు. మనం అబద్ధం మాట్లాడినప్పుడు మన చెవులే ఉంటాయి, నిజం మాట్లాడినప్పుడు మన చెవులే ఉంటాయి. ఎదుటి వాళ్ళతో పాటు మనం కూడా వింటాం. ఎవరు లేకుండా ఒక్కళ్ళం కూర్చొని మాట్లాడినా మన చెవులే వింటాయండి, ఎవరో వినక్కర్లా. అలాగే మన సాధన మంది మనకే తెలుస్తుందండి, ఎవరికో తెలియాల్సిన అవసరం లేదండి. తెలియాల్సిన అవసరం ఉంటే మన భావన లేకుండా ఉండటమేనండి మెయిన్ గా ముందు. నేను తెలుసుకున్న సత్యం ఏమి తెలియని మనకు మర్చిపోవడమే మనకు చేతగాని వాళ్ళకి ఈ రోజున మన గురువు గారు మైకిచ్చి సత్యాన్ని మాట్లాడగల శక్తిని, బుద్ధిని, ఏకాగ్రతని మనకిచ్చాడు. ఆ ఏకాగ్రత, ఆ బుద్ధి, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? మన అంతరంగంలో నుంచి వచ్చింది. ధ్యానం చేసినప్పుడు వచ్చేది మనకేమిటి అనంటే, మనసు చెప్పేది కరెక్ట్ కాదు, మన అంతరాత్మ చెప్పేది కరెక్ట్. మెదడులో ఆలోచన వచ్చిందంటే మనసు పనిచేసిందని అక్కడ. అందుకని మన గురువు గారు మనసును జీరో చెయ్యండి అని అంటాడు. హీరో అవుతావని అంటాడు. జీరో అయిపోయినప్పుడు హీరోతనమే వస్తుంది, ఆత్మతత్వమే వస్తుంది, ఆత్మ జ్ఞానం వస్తుంది, ఆత్మ బలం వస్తుంది, ఆత్మశక్తి వస్తుందండి. బలం కాదు, ఆత్మకి శక్తి కావాలి. ఆత్మకి బలం కావాలి అని అంటే ప్రాపంచికంగా పెట్టే ఫుడ్ రాదండి. ఓన్లీ ఒక శరీరానికి మాత్రమే కొంత ఉపయోగపడుతుంది, మినిమంగా కాదు. కానీ ఆత్మకి శక్తి కావాలండి. కాస్మిక్ ఎనర్జీ యూనివర్సల్ నుంచి వచ్చేది మాత్రమే ప్రతి మనిషికి ఉపయోగపడుతుంది. దానివల్ల ఉపయోగం ఏమిటి అని అంటే ఆత్మశక్తి. ఆ శక్తి అనేది మనల్ని ఎంత దూరం నడిపిస్తుందా అని మనకు అర్థమవుతుంది. ఆ శక్తి ద్వారా మనం అన్ని కూడా, ఒక చిన్న పరిమితమైన ఈ దేహంలో ఉన్న ఒక మనిషినే కాదు, ఒక పరాశక్తి రూపాలని. పరాశక్తిని స్త్రీ అని కాదండి, అందరిలో ఉంది పరాశక్తి. గురువు గారు ఈ రోజున మనకి ధ్యాన మహిళా చక్రం అని పెట్టారు. మహిళా చక్రం అంటే స్త్రీ ఉన్న దేహంతో ఉన్న మహిళలని కాదండి, పురుషుడు కూడా నిజానికి మహిళలే. పురుషోత్తముడు అయినప్పుడు, పురుషుడు అంటే పురుషోత్తముడు కావాలి అంటే ఆ స్థాయికి వెళ్ళిన వాడు పురుషుడు. ఈ మానవ దేహంతో ఉన్న వాళ్ళందరూ కూడాను అర్ధనారీశ్వర తత్వం ఉందని మనకి సైన్స్ రీచ్ అయినా ఆధ్యాత్మిక రీచ్ అయినా మనకు అద్భుతంగా అందించారండి. ఆ స్త్రీతత్వ గుణాలు పురుషుల్లో వస్తే, ఒక స్త్రీ ఎన్ని అనుకున్నా, ఎన్ని చెందిన కుటుంబంతో మర్యాద అనే గుట్టుతో ఎంతో అద్భుతంగా మనం సరిదిద్దుకుంటూ ఎవరిని నొప్పించకుండా చెందకుండా కుటుంబాన్ని వృద్ధిలోకి తెచ్చుకుంటూ చెందుతూ పిల్లల్ని ఒక మంచి ప్రవర్తనతో అన్నిటిని మనం ముందుకు నడిపిస్తున్నాం, నాని అనేది భేదం లేకుండా. అట్లాగే పురుషుల్లో కూడా అద్భుతంగా అందుద్దండి. మనకు ఓషో మాస్టర్ గారు చెప్పింది అదే కదా, స్త్రీ నుంచి పురుషుడు నేర్చుకోవాలి, పురుషుడి నుంచి స్త్రీ నేర్చుకోవాలి అని. అక్కడ ప్రేమతత్వాన్ని మేలుకొలపమని, అక్కడ జాన మహిళా చక్రం అండి, మహిళలేనే కాదు పురుషుడు కూడా మహిళాతత్వమే. ఆ తత్వాన్ని వచ్చినప్పుడు అందరూ కూడా ప్రేమతత్వం వస్తుందండి. స్త్రీల్లో కూడా పురుషతత్వం ఎక్కువైనప్పుడు దాని యొక్క అనుభవాలు మనం వింటూనే ఉన్నాం.
రెండిటిని బ్యాలెన్సింగ్ చేసేదే ధ్యానం అండి. దానికోసం మనం ధ్యానం చెయ్యాలి. ఎవరి కోసం ఏది చెయ్యమని, ఎవరి ఆత్మ ప్రయాణానికి వాడు, ఎవరి కర్మని వాడు కడుక్కోవాలి, ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి. పక్క వాళ్ళని ఉద్ధరించకూడదు అని కాదండి, ఉద్ధరించకూడదు. మనం ఉద్ధరించుకున్నప్పుడే మరొకరి సలహా మనం చెప్పే శక్తి బుద్ధి వస్తుందండి. ఆ శక్తి లేనప్పుడు, ఆ బుద్ధి లేనప్పుడు, ఆ జ్ఞానం లేనప్పుడు ఎవరు వింటారండి? ఎవరు వినరు. అది కా ఇవన్నీ కావాలంటే అదొక్కటి చేయాలి. అదొక్కటి చేస్తే అన్నీ వస్తాయి. మనం ఎంత వంట చేసుకున్నా చిటికడ ఉప్పు తేడా వస్తే రుచిపోయింది అని అంటున్నాం. చిటికడ ఉప్పు పెరిగితే రుచిపోయింది అని అంటున్నాం. ఈ నాలికి జిహ్వకి ఎంత అద్భుతంగా అందిస్తే తను అంగీకరిస్తుందండి. ఒక నాలుకే కదా ఈ నాలుగు. అంగీకరించడానికి మనం ఎంత సవ్యంగా చేయాలండి? సవ్యంగా చేయకపోతే మంది మంది మనకి అంగీకరించట్లా. అలాగే మనం కూడా జ్ఞానం వస్తే ఏది అంగీకరించాలి, ఏది అంగీకరించకూడదు అవగాహన వస్తుందండి. ఒక సమస్య రాగానే ఏమైందండి, ఎవరు కూడాను చీ నాకు తప్పితే ఎవరికి ఎందుకు వచ్చింది అని అనుకుంటారు. కొద్దిపాటి జ్ఞానంతో మనం ఆలోచిస్తే మనం ఏమి నేర్చుకోవాలి, ఇక్కడ మనం ఏం సెర్చ్ చేసుకోవాలి, ఎదుటివాడు అజ్ఞానిగా ఉండే మనం ఎలా పక్కకి వెళ్ళిపోవాలి అనే అవగాహన వస్తుందండి. అప్పుడు శాంతం కలిగినట్టు కదా ధ్యానం ద్వారా మనకి. వేదంతో శాంతి కలగడం కాదు, జ్ఞానంతో శాంతి కలిగింది. అక్కడ అక్కడ వేదం లేకుండా శాంతి కలగడమే జ్ఞానం. ధ్యానం వల్ల ఇదేనండి లాభాలు. ప్రతిదీ ఒక అష్టోత్ర మాలలాగా ప్రతి చిన్న మాటకి ఎంత అద్భుతంగా ఉన్నాయండి. ఒక మాటే మంత్రంగా తయారైతే అదే గురువుగారు చెప్పింది, మాంసం పిండం మంత్రపిండంగా కావాలి అని. ఆ రుచి అనే దానికి మన దేహానికి ఉంటేనే మనం అంగీకరిస్తున్నామే. ఒక్క చిటికెడు తగ్గినా మనకు కోపమే, ఒక చిటికెడు పెరిగినా కోపమే. మరి ఆ రుచికే అంత విలువిచ్చామే, మన లోపల ఉన్న దైవశక్తికి మనం ఎంత విలువ ఇవ్వాలి? మనం పుట్టామంటే ఈ శ్వాస ఉంటేనేగా, ఎండింగ్ అంటే ఈ శ్వాస మీద అనుమానం వస్తే బయటపడేస్తున్నారుగా. ఎంత కోటీశ్వరుడైనా, ఎంత జ్ఞానైనా, ఎంత సైంటిస్ట్ అయినా, ఎంత పదవులున్నా నిన్ను ఆపనీయా, ఏవి ఆపల. కరోనా వచ్చి క్రమశిక్షణలో పెట్టిందంటే అదే కదండి. డబ్బుంటే నాకు ఏది అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు అని ఆధ్యాత్మిక అహంకారాలు కూడా వచ్చినాయి మనుషుల్లో. నా ముక్కు నా దగ్గర ఉంది, నాకు జ్ఞానం ఉంది అని. అహంకారంతో కాదండి ఇక్కడ జ్ఞానంతో సాధించాలి, బుద్ధితో సాధన చేయాలని, విజయం సాధించాలి అని. విజయం సాధించడం అంటే పక్క వాళ్ళని అణగకొట్టి సాధించడం ప్రాపంచిక జీవితం విజయం అంటే. ఆధ్యాత్మిక జీవితంలో విజయాన్ని సాధించడము అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకొని సాధించడమే విజయం అండి. ఎప్పుడు కూడాను మనకి శత్రువు వల్ల బాధ అనుకుంటారు, నిజానికి శత్రువే మనకి మన లోపాన్ని చక్కగా పాఠం చెప్తాడు. ఏమని నీ లోపం అటువంటి దాని ఇటువంటి దాని మనం మౌనంగా వినండి. ఒక సెకండ్ మౌనం అనే భావన ఇక్కడ కలిగించుకుని అప్పుడు చెవులతో వినండి. అప్పుడు మనకి ద్వేషం రాదండి. మనం మనం సర్చ్ చేసుకోవడానికి ఎదగటానికి మార్కు ఇచ్చినందుకు వాళ్ళకి మనసులో మనం థ్యాంక్స్ చెప్పండి, వాళ్ళ మార్కు వస్తాయండి. ట్రై చేసి చూడండి. గురువుగారు ఏం చెప్తున్నారు, అన్ని ట్రై చేయండి, ట్రై చేయండి అని అంటారు. కానీ ఇది వద్దు అది వద్దు అని చెప్పరు సారు. అందరూ కూడా ఏ సంస్థలో కూడా నిజానికి వాళ్ళదే ఫాలోయింగ్ అంటారు. కానీ మన పత్రిజీ గారు, మన గురువు గారు ఆ పరబ్రహ్మ స్వరూపుడై ఉన్నాడు అందరి హృదయాల్లో. ఆయన అందరి ఆ చోట్లకు వెళ్ళండి అని అంటాడు. ఈ సంస్థలోనే ఉండాలి అన్నాడు. ఆ యొక్క నేను రచించిన బుక్సే చదవాలని అందరూ చదవమంటాడు. ఎంత ఫ్రీడమ్ ఇచ్చారండి, ఎంత ఎదగడానికి అవకాశం ఇచ్చారండి. తాను ఎదగటమే కాదు అందరూ ఎదగాలనే తత్వం గురువులోది. మనందరం కూడా ఆదర్శప్రాయంగా తీసుకోవాల్సిన విషయం అండి. ఆ గురువు చేసిన ఆచరణ వల్లే ఈరోజు మనందరం కూడా ఒకరి
సజ్జన సాంగత్యం వినగల శక్తికి వచ్చిందండి మరి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మేడం 6:30 అయింది, మరి పర్లేదా? చెప్పండి మేడం, చెప్పండి. ధ్యానం వల్ల లాభాలు ఈ రోజున మనం అన్ని చెప్పుకున్నాం కదండి. యుగ యుగాల నుంచి కూడాను, సనాతన ధర్మాల్లో కూడాను, సృష్టి యజ్ఞానికి కూడాను భగవంతుడు, ఆ పరమాత్ముడు కూడా, ఆ బ్రహ్మదేవుడికి కూడా మానవులు పుట్టించి చెందించి ఎదిగించడానికి, ఆ యొక్క కణాలను విడుదల చేసి ఒకనొక ఆత్మలుగా ఎదగడానికి ఇచ్చిన ఆ సబ్జెక్టులతో పాటు ఆ పరబ్రహ్మ కూడా తనంతటి వాళ్ళు కావాలని మన గురువు ఆదర్శంగా మనకు ఎలా ఇచ్చాడో ఆ పరబ్రహ్మ కూడా మనకి ఇచ్చాడు కదండి. నా క్వాలిటీస్ మొత్తం నీ దగ్గరే ఉన్నాయని అన్నాడు అది. కానీ మనకు ఎందుకంటే ఆ క్వాలిటీస్ ఉన్నాయని కూడా గ్రహించే శక్తి మనకి మర్చిపోయాం. ఈ ధ్యానం ద్వారా ఆ క్వాలిటీస్ మొత్తం ఉన్నాయండి మనలో. అదే విషయాన్ని మన గురువు గారు వివరించకుండా ఒక సున్నితమైన, ఒక్క అద్భుతంగా, ఒక్క మాట రూపంలో చెప్పాడు. అంతా నీ లోపలే ఉంది, అన్ని నీ లోపలే ఉన్నాయండి. దాని యొక్క పరమార్థం అదే కదండి. మన దగ్గర లేదంటే ఏది లేదంటే అదేనండి. వాటిని అవి తీయాలి. బావిలో నీళ్లు ఉన్నాయండి. ఈ రోజున బావులు తెలియపోవచ్చు కొంతమందికి. ఆ బావిలో నీళ్లు కావాలంటే చాదవేసి లాగితేనే కదా నీళ్ళు వచ్చింది. ఆ నీటిని వాడుకున్నావా లేదా, మనం తాగామా లేదా? ఆ మూలాధార శక్తిలో ఉన్న ఆ శక్తి విరాజిల్లినప్పుడే కదండి ఆ కుండలి యోగా కానీ ఏదైనా కానీ. అదే ఆ కుండలి యోగ రావాలి అన్నా, ఆ కాస్మిక్ ఎనర్జీ రావాలన్నా మన గురువు గారి లోటస్ లో లాగా మన సహస్రారు స్థితిలో నుంచి, ఆ యూనివర్స్ నుంచి ఎనర్జీ వచ్చి అక్కడ ఫుల్ అయినప్పుడే కదండి అది రేజ్ అయ్యేది. అద్భుతంగా మనం ఎంతటి అద్భుతమైన జ్ఞానాన్ని గురువు గారు చెప్పేది ఒక మాటేనండి, ఎన్ని కొటేషన్స్ తో ఎన్ని అందుకుంటున్నామండి మనం. ఇక్కడ మీరు అందుకోలేదని కాదండి, ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే నేను పొందిన జ్ఞానాన్ని కేవలం నేను పంచానే కానీ ఎవరు ఈ దీంట్లో ఉన్నవాళ్ళు కానీ చెందిన వాళ్ళు కానీ ఎంతో మంది ఎదిగారని చెప్తున్నానండి నేను. అంతేగాని ఇక్కడ నేను పొందిన జ్ఞానాన్ని మాత్రమే చెప్తున్నానండి, మరొకటి ఏదో కాదండి. అందరూ ఎదిగిన వాళ్ళే ఉండరు కదండి మన గురువు గారు. అందుకేనండి ఎల్కేజీ కానించి పిహెచ్డి వారి వరకు కూడా అందరిని ఒక గ్రూప్ లాగా చేస్తారండి. అక్కడ మామూలుగా మనకి ప్రాపంచికంగా అయితే ఏ సెక్షన్కి ఆ సెక్షన్ ఉండదు, కానీ మన గురువు గారు అందరిని ఒకే చోట కూర్చోవచ్చు. ఎవరు సాధన వాడు చేయొచ్చు, ఎవరు జ్ఞానాన్ని వాడు పంచవచ్చు. అందుకని ఏబిసిడి వస్తే ఏబిసిడి వరకు, జెడ్ వర్క్ వస్తే జెడ్ వర్క్ అని అంటారు. ఈరోజు వయసుతో సంబంధం లేకుండా పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళుగా అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు మైక్ పట్టుకుని ఎంత అద్భుతంగా చెబుతున్నారండి. మనందరం వింటూ అసలు ఏంటి ఈ విచిత్రం అని అనుకున్నాం. ఆ విచిత్రానికి మూల కారణం ఈ రోజున మూడోకను తెరవబడుతుంది కదండి మనందరికీ. అది కారణం ఏంటి అని అంటే ఆ కాస్మిక్ ఎనర్జీ మనకి విపరీతంగా రావడానికి జానస్థితిలో ఉన్నప్పుడు ఒక్కొక్క ముద్ర ఒక్కొక్కటి పట్టుకున్నప్పుడు రకరకాల ముద్రలు విడబడిపోతాయి. మన గురువు గారు ఇలా పెట్టాడు అంటే శరీరాన్ని కట్టేశారు, మనసును కట్టేశారు, హృదయాన్ని కట్టేశాడు, మధ్యవేలు ఆత్మని కట్టేశాడు స్థిరత్వంగా ఉండడానికి, పూర్ణాత్మని కూడా కట్టేశాడు. అందరూ ఒకే చోట కూర్చోబెట్టాడు. ఈ ముద్రలో మన గురువు గారు పెట్టిన ముద్ర ఎక్కడ ఎవ్వరు ఇంతవరకు మన ముద్రాశాస్త్రంలో మనం ఎప్పుడు కనుగొనలా. గురువు గారు ఈ ముద్ర ఎందుకు పెడతారా నేను తపన పడుతూ ఉంటానండి. ఏదో నాకు తెలుసని కాదు, కనీసం ఆ యొక్క ముద్ర తెలిస్తే బాగుండు. అన్య ముద్రల గురించి అందరూ చెప్తున్నారు. ఈ మనసు అనేదాన్ని ఈ శరీరాన్ని కట్టేశాడు, మనసును కట్టేశాడు రెండోది, మూడోది హృదయాన్ని. మనసులో శూన్య స్థితి రావాలని మన గురువుగారు చెప్తారు అదే కదా. నోటిలోని మౌనం మనసులోని శూన్యం. మన ఆత్మ కూడా ఆరాట పోరాటాలు ఒక్కొక్క టైంలో జరుగుతాయి. ఆ స్థిరత్వంగా ఆత్మని, మన విశ్వాత్మను కూడా మమేకమైన చేయించారు మన గురువు. అందువల్ల ఈ రోజున కాస్మిక్ ఎనర్జీ అనేది మన అద్భుతంగా మన శక్తి వృధా కాకుండా
పుష్కలంగా సంపూర్ణంగా ఆ శక్తి వచ్చి మనకి మూడ కన్ను తెరవబడుతుంది ఆ ధ్యానం ద్వారా. యూనివర్స్ లోకి వెళ్ళి మన యొక్క ఛార్జింగ్ మన బాడీకి మన మనసుకి మన అంతరాత్మకి మన కణాలకి అందడానికి గల కారణం ఆ ముద్ర యొక్క గొప్పతనం అండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, చక్కగా స్వాధ్యాయం సజ్జన సాంగత్యం అన్ని ధ్యానం చెయ్యాలండి. చేసినప్పుడు మనందరం తెలిసిన విషయం ఎదుగుతామండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, ఏమన్నా డౌట్స్ ఉంటే నేను మాట్లాడిందంటూ అడిగితే చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. అద్భుతమైన 5 ఏళ్ల కాన్సెప్ట్ తో ఈ రోజు మాకు సందేశం ఇచ్చారు పద్మావతి మేడం. సూపర్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. మాస్టర్ నమస్తే మేడం. మీరు మేడం మాట్లాడండి మేడం. నిజంగా మేడం గారి ప్రేమ ఇంటికి వెళ్ళి చూశాను కాబట్టి అద్భుతమైన ప్రేమ మేడం గారిది, తక్కువలేము అసలు. నిజంగా నేను అంత ప్రేమ చూసింది మేడం దగ్గర దగ్గరే. నిజంగా ప్రేమ చూస్తే అసలు వదలాలనిపించలేదు మేడం గారిని, అంత ప్రేమ చూపించారు మేడం గారు. నిజంగా ఆ మాటలు కూడా అలా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది మేడం గారు. ఎంతసేపు మాట్లాడినా వింటూ ఉండిపోవాల్సింది అనిపిస్తుంది, వదిలి రాబుద్ది కాదు మేడం. నిజంగా మీ ప్రేమకి మీ మాటలకి మేడం అన్మ్యూట్ చేసుకో మేడం. మేడం నిజంగా అద్భుతమైన ప్రేమ మేడం, అద్భుతంగా మాట్లాడతారు. ఆ మాటలు వింటుంటే అలాగే ఉండిపోవాలనిపిస్తుంది మేడం గారు మాట్లాడుతుంటే. ఆ ప్రేమ కూడా అలా మాటలు వింటే ఆ ప్రేమ చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది మేడం గారిని చూస్తే. నిజంగా పేడ ప్రేమ దగ్గరుండి పొందాం మేమైతే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అద్భుతమైన అన్మ్యూట్ చేసుకో మేడం. మేడం పద్మా మేడం, సిద్ధ పద్మా మేడం, థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా ఆత్మ జ్ఞాన సందేశము బాగా చాలా అద్భుతంగా తెలియజేశారు. మరి నేనైతే మీది వీడియో చూస్తాను మేడం. బుద్ధ ఆనంద్ గారి ఇంటర్వ్యూలో మీరు చక్కగా చెప్పారు, అది చూసిన తర్వాత నాకు అనిపించింది మేడం ఒక క్లాస్ పెట్టించుకోవాలి మన జూమ్ లో అని అనేసి. సో మేడం మీరు అక్కడ మీ ఒక పుస్తకం గురించి చెప్పారు మేడం, మీ యొక్క ఆత్మకథ బుక్ పత్రిజీ సార్ చేతుల మీదుగా విడుదలైన ఆ పుస్తకం కూడా చెప్పారు, చాలా బాగుంది. ఆ పుస్తకం గురించి ఒక 2 మాటల్లో చెప్పండి మేడం. మేడం కొంచెం స్లో అయింది, ఏ బుక్ గురించి మేడం? మీ యొక్క ఆత్మాయనం బుక్ రాశారు కదా మీరు? అవును మేడం, అది కూడా నిజంగా చాలా వండర్ మేడం. నేను అసలు పేరు కూడా సార్ వాళ్ళు పెట్టారని అనుకున్నాను. నిజానికి ఫస్ట్ టైం సార్ నాకు కాశీలో ఉన్నప్పుడు మేడం మీ అనుభవాలను రాయండి మేడం అని అన్నారు. సార్ అన్నప్పుడు నేను ఓకే సార్ మీ ఆశపత్రి రాస్తాను సార్ అన్నా. అనంతపుడు సార్ ఒకటే అన్నారు, మేడం నా పుస్తకం నేను రాస్తాను, నీ పుస్తకం మీరు రాయండి మేడం అని అన్నారు. ఓకే సార్ నా ఆత్మ ప్రయాణం నేను రాస్తానని ఆనాడే నేను మాట్లాడాను మేడం. నిజానికి అది నేను మర్చిపోయాను. నాకు ఒక 3 మంత్స్ బ్యాక్ గుర్తొచ్చింది మేడం. ఓ ఆనాడు నా గురువు నన్ను పలికిచ్చిన మాట ఆ బుక్ కూడా పేరు పెట్టారని. నా ఆత్మ ప్రయాణం అండి నా ఆ బుక్ పేరు. నేను ధ్యానంలో పొందిన అనుభవాలు మొత్తం దాంట్లో రాశాను మేడం. ఒకరోజు నేను శ్రీశైలంలో శివరాత్రికని వెళ్ళాము మేడం. అక్కడ కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే గణపతి మాస్టర్ కనిపించారు. ఆయన బాడీ ఆకారం అర్థమైందండి, కానీ ఆయన తొండం కానీ ఏమీ లేదు, ఆ శరీర ఆకృతి మాత్రం అర్థమైంది. నమస్కారం మాస్టర్, మీరు ఎవరు అంటే నీకు తెలుసు అని అన్నారు. నేను గ్రహించాను, అందుకన్నా మాట్లాడకూడదు ఊరుకున్నాను మేడం. చక్కగా ఆ రోజున గణపతి మాస్టర్ అందరి హృదయాల మీద చామంతి పూలు చల్లుతూ ఉన్నారు మేడం. ఇదేంది మాస్టర్ మీరు అందరికి దీవించాల్సింది తల మీద కదా వెయ్యాల్సింది అని అంటే, కాదమ్మా హృదయంలో ఉన్న శివుళ్ళకి వేస్తున్నా నేను. మీరందరు శివుళ్ళమ్మా, మీరు వచ్చింది ఒక మల్లికార్జున ఒకే ఒక శివుడి దగ్గరికి వచ్చారు. ఇంతమంది శివుళ్ళకి నేను పూజ చేస్తున్నానంటే మన గురువు గారు చెప్పిన మాట గుర్తొచ్చింది నాకు. అందరు భగవస్వరూపాలు ఆత్మస్వరూపాలు అని అంటారు, అదే ఇదని నాకు అర్థమైందండి. ఆ యొక్క దివ్యమైన సందేశాన్ని నేను వినగలిగానండి.
చూడగలిగాను. దాంతోపాటు మన ప్రేమతత్వంతో అందరికి కొంచెం చల్లచ్చు కదా స్వామి, అందరు ప్రేమగా వచ్చున్నారు కదా, వాళ్ళు చూడకపోయినా మీరు చల్లితో ఏదైనా ప్రేమ ఆనందం కలుగుద్ది కదా అని అడిగితే ఆయన చక్కగా చల్లాడండి అందరి మీద కూడాను. అద్భుతంగా జరిగిందండి. అలా నా ఆత్మ ప్రయాణంలో శ్రీశైలంలో జరిగినవి కానీ ఈ ప్రోగ్రాంల అన్నిటి కూడా గల కారణం కూడాను మేడం. అసలుగా నేను చేసిన వర్కుల వల్ల ఈ జన్మకున్న లింకులు అన్ని పరమార్థాలు అర్థమైనాయండి. ఒకరోజు ఒక మేడంతో నేను ఇలాగే మాట్లాడుతూ ఉన్నానండి, ధ్యానం చేస్తూ ఉంటే ఎవరికి గంటలకు ధ్యానం కూడా కాదండి, ఫోన్లో మాట్లాడుతుంటే వెంకటేశ్వరం కనిపిస్తుందండి, గుడి కనిపిస్తుంది మేడం అని అన్నాను ఒక 11 ఇయర్స్ బ్యాక్. అప్పుడు ఆ గుడిని క్లీన్ చేయండి మేడం, అక్కడ ఏమవసరం మీకు కనిపిస్తుంది అని అన్నారు. క్లీనింగ్ చేశాను మేడం. నేను చేసిన తర్వాత అద్భుతంగా, అది కేవలం ఆస్తులుగానే అనుకున్నాము మేడం, ప్రాపంచిక జీవితంలోకి వచ్చిన తర్వాత దాని యొక్క అర్థం పరమార్థం మాకు అర్థమైందండి. అక్కడ సారి ఎందుకు పెట్టించారు ధ్యానం అనేది మనందరికి పిరమిడ్ మాస్టర్ తెలుసు. అక్కడ క్లీనింగ్ జరిగిందని, క్లీనింగ్తో పాటు ఎనర్జీ లెవెల్స్ అక్కడ పెరిగినాయండి. ఆతృతతో ఆరాటంతో పోరాటంతో వెళ్తున్నారు, ఏడుకొండల మీదకి వచ్చేస్తున్నారండి. ఎక్కిన వాడు దిగక తప్పదు అన్నట్టుగా మన గురువు గారు మళ్ళీ జన్మలు ఎత్తాల్సిందే తప్పదు అని అన్నట్టు వెళ్తున్నారు వస్తున్నారు. అక్కడ అందుకోవాల్సిన జ్ఞానాన్ని అందుకోవట్లేదు, అద్భుతంగా అందుకోవడం జరిగింది మేడం. ఆ ధ్యానం ద్వారానే కదా మేడం మనం ఎందుకు జన్మ తీసుకున్నాం, ఎవరు ఏ వర్క్ అనేది కూడా మనకు అర్థమవుతూ వచ్చింది. అవకాశం మనల్ని గురువు గారు ఆ నమ్మకం వల్లే కదా. అక్కడ జరిగిన సప్తాహం 7 రోజులు జరిగింది. మొన్న జరిగినప్పుడు మార్చిలో, అంతకుముందు ఆగస్టులో జరిగినప్పుడు 3 డేస్ జరిగింది. ఆ కాశీ యొక్క లింకులు కానీ అన్ని కూడాను అద్భుతంగా జరగడానికి గల కారణం. రెండోది కూడా మేము కాశీలో పెట్టిన రోజున నేను ఒకరోజు కూర్చొని ధ్యానం చేశాను కాశీ అన్నపూర్ణాదేవికి. కాలభైరుడు పర్మిషన్ ఉండాలని కూడా నిజానికి ఆనాడు నాకు తెలీదు. కాశీకి రావాలంటే ప్రాపంచిక జీవితంలో అంటూ ఉంటారు. నేను నమస్కారం చెప్పి అద్భుతంగా నేను ప్రేమగా అక్కడ జరిగే ప్రోగ్రాంకి నాకు అద్భుతంగా సహాయ సహకారాలు కావాలమ్మా, గురువిస్తాడు, స్థానికంగా మీరున్నారు కాబట్టి, అక్కడ వేంచేసి ఉన్నారు కాబట్టి, ఆ విశ్వేశ్వరుణ్ణి వాళ్ళకి సంకల్పం చెప్పి ధ్యానంలోకి వచ్చినప్పుడు నాకు ఒడిలో విపరీతంగా అన్నాన్ని పోస్తూ ఉన్నారండి. ఒడివి ఇలా పట్టానండి, ఫ్రంట్లో మన చెంగుంది, తర్వాత పౌడి చెంగు పట్టానండి. విపరీతంగా అమ్మవారు పోస్తూ ఉండి ఒక పాత్ర పట్టానండి, అది నిండిపోతూ ఉందండి, ఇంకా పోతూనే ఉంది. అది ఎలా పట్టాలో కూడా నాకు అర్థం కాలేదండి. కానీ మన గురువు గారి చేతిలో పెట్టాను ఈ పాత్రని. గురుదేవా, వృధాగా కాకుండా ఈ అన్నాన్ని పాడవకుండా ఎవరికి ఎలా పంచాలో మీకు తెలుసని గురువుకి నేను ఆస్తులుగానే ఇచ్చేస్తానండి, ఆస్తులుగానే ప్రాపంచికంగా అందించాడండి. ఆ రోజున అంతమంది ధ్యానానికి రావటానికి అద్భుతంగా, మా సార్ కూడా అద్భుతంగా కష్టపెట్టి సంపాదించిన ధనాన్ని కూడా అండి చాలా ప్రేమగా ఖర్చు పెడతారండి. ఏదో చెప్పారు ఏదో పెట్టారన్నట్టుగా ఉండే మనస్తత్వం కాదు, అక్కడ గొప్పతనం ఆయనలో ఉన్నది. ఎవరైనా పెడతారండి, పెట్టరని కాదండి, మీమీద గొప్పని కాదు, ఒక్కొక్కడ మనస్తత్వానికి. నేను కష్టపడింది సంపాదించాను ఇన్ని లక్షల్లో అయింది అన్న ఫీలింగ్ ఉండదండి వాళ్ళకి. మా ఫ్యామిలీలో ఉన్న గొప్పతనం మాది మేము చెప్పకూడదండి. గురువు మమ్మల్ని ఎంచుకున్నందుకు కోట్ల జన్మల పుణ్యఫలం ఉందన్న నమ్మకమే కానీ ఈ జన్మదని కూడా నేను అనుకోనండి. ఈ ప్రణాళిక అనేది ఈ భూమి మీదకి వచ్చి మాకు అందించినందుకు గురుదేవునికి మళ్ళీ శిరసు వంచి ఆత్మ ప్రణామాలు, అనంత కోటి ప్రణామాలండి. దేహపరంగా ఆత్మపరంగా మేము మా కుటుంబ సభ్యుల తరఫున కూడా మరొకసారి మన గురువు నేను విశ్వపితామహ సుభాష్ పత్రిజీ గారికి, దంపతులకి, వారి కుటుంబానికి కూడానండి. ఆయనే కాదండి, ఆ కుటుంబం, ఆ దేహానికి సహకరించిన ఆ మేడం ఎన్ని ఉడుదొడుకుల్ని చేసిందో ఆవిడికే తెలుసు. మన కుటుంబాల్లో మనకు ఉన్నాయండి, మన కుటుంబం పరిమితమైందండి మన కష్టసుఖాలనేది. కానీ
వాళ్ళు లోక కళ్యాణానికి ఉపయోగపడ్డారండి. మేడం సార్ అది మామూలు విషయమా? పిల్లలు కానీ ఎవరైనా కానీ మనకి డబ్బే ప్రధానంగా అని ఆలోచిస్తున్నాం. ఈ రోజున ఆయన శ్రమకి భూమండలమే కాదండి, విశ్వానికే ఆయన ఆరానేది ఎదిగి ఆ గురువు ఎదిగారన్న మాట కూడా నేను పలికాను. క్షమించాలి, ప్రకృతి కాని గురుదేవుడు కాని ఆయన శక్తి ఏంటో మనం తెలుసుకునే స్థితికి ఎదిగాము. శక్తి అంటే అంతా తెలుసుకున్నామని కాదండి, అంతటి ఘనుడు, ఘనమైంది ఘనుడు. ఆ ఘనమైన ఘనుడికి ఎన్ని చేస్తున్నాడనే తెలుసుకున్నాం మనం. ఘనుడు అనేది మాత్రం ఒక్క రాముడికే ఉందండి. ఏ అక్షరాల్లో ఎవరికి ఘా అనే అక్షరం రాదండి. గణపతికి కూడా మామూలు ఘా వస్తుంది, ఘనమైనది అన్నది ఒక రాముడికే వచ్చిందండి. అట్లాగే మన గురువు మనకి కుటుంబాల్లో కూడానండి, ఏదైనా కర్మ సిద్ధాంతాల్లో ఉండి ఇబ్బంది కలుగుతున్న ఈ జ్ఞానం ద్వారా ఈ లోక కళ్యాణానికి ఉపయోగపడుతున్నాయి, ఉపయోగపడుతున్నామంటే మన ఆత్మ ప్రయాణం ఎంత ఉన్నతంగా ఎదుగుతున్నామండి. ప్రాపంచిక ధనం ఉండాల్సిందండి, కానీ నా మనవుళ్ళు, నా బిడ్డలు, ఇంకా ముద్దుమన సంతానం, నా వంశాలు అంతా తినాలని ఎంత పాపాన్ని మూట కట్టుకునే ఆలోచనల గురించి విడుదల ఎంతమంది అవుతున్నారండి. ఒక పక్షిని చూసి నేర్చుకోవాలండి, జంతువులు చూసి కూడా మనం నేర్చుకోవచ్చు అండి. వాళ్ళు దాచిపెట్టడానికి ఇష్టపడవండి. అవి చికెన్ రోజు తింటే చికెన్ రోజు మౌనంగా పడుకుంటాయి. మనకి ఇంకా ఇంకా ఆరాటం పోరాటం, ఈ ఆరాటం పోరాటం వల్లే శరీరం బలహీనపడుతుందండి. ఎందుకు బలహీనపడాలి శరీరం? మనకి దేవుడిచ్చిన ఈ దేహం అనే దేవాలయం ఎందుకు బలహీనపరచుకోవాలి మనం? ఎవరి కోసం ఏదో చేస్తామని అనుకున్నారు. ఈ రోజున కరోనా పోయింది, కొత్తగా కంటి జబ్బు అని అంటున్నారు, పిల్లల మీద కంటున్నారు. ఒక్క క్షణం మనం ఆలోచించినా చాలండి, ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు కనీసం మానవత మానవత్వంతో ఆలోచించాలి. మనం గతంలో ఫస్ట్ ఏ వచ్చింది, మాంసాహారంగా జీవులు చంపిన వాళ్ళ ప్రాణం అంటే విలువ లేని వాళ్ళకి హింస పెట్టింది. తర్వాత ధనమే ముఖ్యం అనుకున్న వాళ్ళకి, ధనం కోసం ప్రాకులాడే వాళ్ళకి హింస జరిగిందండి. గమనించి చూడండి, ఎవరైనా వచ్చిన వాళ్ళు ఎరుకతో గమనించుకోండి చాలు, ఎవరికెవరు జడ్జిమెంట్ చేయక్కర్లా, ఎవరికెవరు చెప్పక్కర్లా. ప్రతివాడు పాపం చేస్తూ తనకు తాను మంచివాడు అనుకుంటే పాపాన్ని మూటగట్టి పిల్లలకనే ధనాన్ని ఎలా ఇస్తున్నారో పిల్లల మీద వంక పెట్టుకున్నారు. ఆ పిల్లలు లేకపోతే నువ్వు పాపం చేయవు కదని ప్రకృతి మాత ప్రళయతాండవం చేస్తుంది. ఆ దాంట్లోంచి విడుదల కావాలండి మనం. ఉన్నదే అందుద్ది బిడ్డలకని అనుకోవాలి. ఈ జడ్జిమెంట్ అనేది, క్రీస్తు అనేది ఇతర దేశాల్లో, అందుకనే వాళ్ళు విజ్ఞానమైన చదువుని విద్యని ఇచ్చారండి. కొంతవరకే ధనాన్ని ఇచ్చేవాళ్ళండి, ట్రస్టులకి రాసేవాళ్ళండి. మన భారతీయ సనాతన ధర్మంలో కూడా దేవాలయాలకే రాశారండి. విపరీతమైన డబ్బుని కుటుంబాలకి తరతరాలకి ఉండాలని పిచ్చి ఆలోచనలు చేయలే, పిచ్చి సంకల్పాలు చేయలా, పిచ్చి అవగాహనలు చేయలా. అటువంటి దాంట్లోంచి బయటపడేసిన వాడే మన గురువు. నువ్వు పాపం అనుభవించే రోజున కర్మ సిద్ధాంతం అందరికీ తెలుసు కదండి. కష్టాలు వచ్చినప్పుడు ఏమనుకున్నావు? తనకు తానే జడ్జిమెంట్ ఇస్తున్నాడు, ఏ జన్మ ఏ పాపం చేశామో అని. తన కోరిక కోసం సంపాదించుకుంటూ తనకు తాను పాపం చేస్తూ పక్క వాళ్ళ మీద పెడుతున్నాడు. అది చాలా దారుణమైన ఆలోచన. గురువులందరూ వేదన పడుతున్నారు, వాళ్ళకు కూడా వేదన ఉండదండి. మన పిల్లలు మనకు సవ్యమైన మార్గంలో లేనప్పుడు మనం ఎలా దుఃఖిస్తామో వాళ్ళు కూడా అలాగే దుఃఖిస్తారండి. ప్రకృతి మాత కూడా మనం కూర్చొని కుంకుమ పూజలు చెయ్యంగానే సరికాదండి. ఆ తల్లి కూడా నాకు కుంకుమ పూజ నాకు శక్తిని ఇస్తున్నారు, ఇల్లు పిచ్చిమోహన్ వాళ్ళ శక్తిని వాళ్ళు ఎలా ఎరుకుపరచుకోలేదని అమ్మవారు కూడా బాధపడుతుంది. లక్ష్యం అంటే డబ్బే కాదు, లక్ష్య సాధన అండి మనకి. ఆ లక్ష్య సాధన చేసి తెలుసుకోవాలండి. పాపం చేస్తూ భార్య మీద, భర్త మీద, బిడ్డల మీద తరతరాల ఆస్తుల కోసం పోరాటాల నుంచి దిగాలని
ఈ రోజున కంటికి ఆ కన్ను చూస్తున్న ప్రాపంచిక గుణాలకి కంటి మీద పెట్టిందండి. ఇది అంతరించిపోయి మనందరి గుణాలు మార్చుకొని అందరం కూడా దివ్యంగా ఎదగాలని కోరుకుంటూ ప్రకృతి మాతని గురువుని సృష్టిని నా వంతుగా శిరసు వంచి నమస్కరిస్తున్నానండి. ఆ పైభారం ఆ సృష్టిదండి, నాది ఏమీ లేదు. సాటి మనిషిగా ఒక సాటి ఆత్మగా లోకక్షేమం సర్వే జన సుఖినోభవంతని అంటారు, అలా నా యొక్క భావన విడుదల చేశానండి. అందరూ బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలండి. ఎప్పుడు మన బిడ్డలకు మనం ఎలా ఇస్తామో సృష్టిలో ఎంతో అద్భుతం ఉందండి, మనకిస్తుందండి. ఎంతో అద్భుతంగా అందరూ అనుకోవచ్చండి ఇస్తుంది అని. అంటే నేను ఒకప్పుడు నా తండ్రి ఆస్తి ఇస్తానంటే కూడా నేను తీసుకోవడానికి ఇష్టపడలేదండి, రుణాల బంధాలు బా అనండి. కానీ ఆయన అడిగి ఆయన ఇచ్చిన తర్వాత తిరస్కరించకూడదు, అహంకారం ఉండకూడదు అన్న ఉద్దేశంతో నేను స్వీకరించానండి. మరొకటి కూడానండి, ఇక్కడ తెలుసుకోవాలి సత్యం ఎందుకంటే ఎందుకు జరిగింది జీవితంలో అని అనుకుంటే అది కూడా ఒక పరీక్ష అని నాకు అర్థమైంది. అంగీకారం భావం అనేది వస్తుండే వస్తుంది అనుకోవద్దు అని సదానంద యోగి మన గురువు గారు చెప్పారంట. వస్తుండే వచ్చింది అనుకోవద్దు, పోతుండే పోయింది అనుకోవద్దు అని. రెండోది కూడానండి, మరొకటి ఇక్కడ వచ్చిన దాన్ని కూడా వదలకూడదండి, దాన్ని సద్వినియోగపరచుకోవాలి. గాల్లో దీపం పెట్టి నీదే భారవాన, దానికి ఒక రక్షణ కవచం లాగా ఒక గ్లాసును పెడతాను. అంటే వెలుగు దెబ్బతినకుండా, దెబ్బతింటాం అంటే ఎట్లా కదా, కనిపించకుండా కనిపించాలి, దారి కనిపిస్తుంది. మన ఆత్మ ప్రయాణం కూడా దివ్యంగా సృష్టి నడిపిస్తున్న దానికి మన జ్ఞానశక్తి ఎలా నడిపిస్తుందని ఒక అవగాహనతో నడవడం నేర్చుకోవాలండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, ఈ రోజున ఈ సందేశాలని మా గురువు గారు నా ద్వారా పలికించినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఆ బుక్ అనేది చాలా దివ్యంగా జరిగింది మేడం.